హలో గా వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నాగవంశీ ప్రొడ్యూస్ చేసిన క్రేజియస్ట్ ఫిల్మ్ డీజేటీలో మూవీ నిన్న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది ఈ మూవీ యాక్చువల్ గా సంక్రాంతికి రిలీజ్ అవ్వాలి బట్ గుంపులో గోవిందం అన్నట్టు కాకుండా ఒక ప్రాపర్ ప్రమోషన్స్ తో స్టెప్ బై స్టెప్ ఈ మూవీని ప్రమోట్ చేసి ఫుల్ క్రేజ్ తీసుకొచ్చాడు ప్రొడ్యూసర్ నాగవంశి నాగవంశి అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న భీమ్లా నాయక్ మూవీకి డైరెక్టర్ తను ఎప్పుడో డిఫరెంట్ మూవీస్ ని ఆదరించే ఓవర్సీస్ ఆడియన్స్ ఈ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేశారు సో తొలి రోజు కలెక్షన్స్ కూడా అక్కడ అంచనాలను మించేలానే వచ్చాయి అసలు ఈ మూవీ ఎలా ఉందో ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అయిందో లేదో అండ్ ఫస్ట్ డే కలెక్షన్స్ వీటన్నిటి గురించి తెలుసుకుందాం పదండి ముందుగా స్టోరీ విషయానికి వస్తే ఈ మూవీలో చెప్పుకోవడానికి పెద్దగా స్టోరీ ఏం ఉండదు జాతిరత్నాలు మూవీ లానే అలా ఫ్లో వెళ్ళిపోతుంది మూవీ అంతా లోకల్ పార్టీస్ లో డీజే ప్లే చేసే హీరోకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి వాటి నుంచి హీరో ఎలా తప్పించుకున్నాడనేదే మూవీ ప్లాట్ పాయింట్ చాలా సినిమాలు కథలు బాగుంటేనే ఆడతాయి అయితే కొన్ని సినిమాలకు స్టోరీ కంటే స్క్రీన్ ప్లే అండ్ నెరేషన్ ఎక్కువగా హెల్ప్ అవుతుంది ఈ మూవీ కూడా అదే కోవలోకి వస్తుంది సినిమా మొత్తాన్ని సిద్ధు ఒంటి చేత్తో నిలబెట్టాడంటే అతిశయోక్తి కాదు ఫస్ట్ హాఫ్ మొత్తం హిలేరియస్ గా ఫుల్ ఫన్ ఫ్యాక్టర్స్ తో నిండిపోయి ఉంటుంది సెకండ్ హాఫ్ కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా ఎంటర్టైనింగ్ గా ఉండడంతో సినిమా చూసి బయటకొచ్చాక చాలా రోజులకు ఒక మంచి ఎంటర్టైన్ చూసామనే ఫీలింగ్ ఖచ్చితంగా కలుగుతుంది ఈ స్టోరీని డైరెక్టర్ విమల్ కృష్ణతో పాటు సిద్ధూ కలిసి డెవలప్ చేయడంతో ప్రతి సీన్ ప్రతి డైలాగ్ లో సిద్ధు ఇన్వాల్వ్మెంట్ క్లియర్ గా తెలుస్తుంది తన డైలాగ్స్ కి థియేటర్ లో రెస్పాన్స్ అయితే మామూలుగా లేదు ముఖ్యంగా తన టైమింగ్ అయితే రీసెంట్ ఎంట్రీ ఇచ్చిన హీరోస్ లో మనకి కనబడదు ఇక హీరోయిన్ గా చేసిన శెట్టి కూడా బాగానే పర్ఫార్మ్ చేయగా మిగిలిన ఆర్టిస్టుల రోల్స్ లో టైటిల్ సాంగ్ థియేటర్ లో ఆడియన్స్ వేయిస్తే పటాసు పిల్ల సాంగ్ కూడా బాగానే ఆకట్టుకుంది తమనిచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మూవీకి హైలైట్ ఈ మూవీకి వరల్డ్ వైడ్ గా థియేటర్కల్ బిజినెస్ తొమ్మిది కోట్ల వరకు జరిగింది అంటే తొమ్మిది పాయింట్ ఐదు కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీ హిట్ అని పిచ్చుకుంటుంది ఫస్ట్ డే ఓవర్సీస్ లో ఈ మూవీ రికార్డ్స్ క్రియేట్ చేసిందనే చెప్పాలి ఇలాడి మూవీ ప్రీమియర్స్ తో ముప్పై వేల డాలర్స్ ని అండ్ ఓవరాల్ గా ఫస్ట్ కి గాను యాభై డాలర్స్ ని కలెక్ట్ చేస్తే డీజే టిల్ మూవీ ఏకంగా లక్ష డాలర్స్ ని కలెక్ట్ చేసి ట్రేడ్ కి షాక్ ఇచ్చింది ఇక తెలుగు స్టేట్స్ లో చూసుకుంటే తొలి రోజు ఈ సినిమా నైజం లో ఒకటి కోట్ల షేర్ ని సీడెడ్ లో నలభై లక్షల షేర్ ని అండ్ టోటల్ గా తెలుగు స్టేట్స్ లో మూడు కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి దుమ్ము దులిపేసింది గ్రాస్ లెక్క ఐదు పాయింట్ ఏడు కోట్ల వరకు చేరింది ఇక ఓల్డ్ వైడ్ గా చూసుకుంటే ఏకంగా నాలుగు పాయింట్ మూడు కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసి రవితేజ కిలాడి తో సమానంగా ఓపెనింగ్స్ ని తెచ్చుకుంది ఓల్డ్ వైడ్ గా తొమ్మిది కోట్ల లోపే బిజినెస్ జరుపుకున్న ఒక చిన్న సినిమాకి తొలి రోజే నాలుగు పాయింట్ మూడు కోట్ల షేర్ అంటే ఇది మైండ్ బ్లాకింగ్ రికార్డ్ అనే చెప్పాలి మూవీకి టాక్ కూడా ఓ రేంజ్ లో ఉండడంతో లాంగ్ రన్ లో అదే జోరు చూపిస్తే పదిహేను నుంచి ఇరవై కోట్ల లోపు షేర్ ని ఈజీగా అందుకుంటుంది డీజేటీలో మూవీ చూడాలి మరి ఈ లెక్క ఎంత వరకు వెళ్తుందో అప్పుడెప్పుడో జోష్ మూవీతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రావాల్సినంత గుర్తింపు రాలేదనే చెప్పాలి గుంటూరు టాకీస్ మూవీ హిట్ అయినా కూడా అది రష్మికి తప్ప మరెవరికి యూజ్ కాలేదు ఇక రాక రాక రెండు సరైన సినిమాలు హిట్స్ అనిపించుకుంటే ఆ రెండు సినిమాలు కూడా ఓటీటీలో రిలీజ్ కావడంతో ఒక మార్కెట్ అనేది బాక్స్ ఆఫీస్ దగ్గర దానికి క్రియేట్ కాలేదు బట్ ఈ మూవీతో మాత్రం ఆలోటు తీరిపోయిందనే చెప్పాలి టాలీవుడ్ లో మరో టాలెంటెడ్ హీరోకి స్టార్ డమ్ రావడం అనేది ఫిల్మ్ ఇండస్ట్రీకి నిజంగానే గుడ్ న్యూస్ రాబోయే సినిమాల్లో మనం ఖచ్చితంగా సిద్ధు నుంచి మరిన్ని డిఫరెంట్ ఫిల్మ్స్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ రాబోయే సినిమాలతో కూడా సిద్ధు ఇదే చోరను చూపిస్తే త్వరలోనే తను టైర్ టూ హీరో అయ్యే ఛాన్స్ అన్ని కూడా పుష్కలంగా ఉన్నాయి మీరు గనక మూవీని చూసుంటే ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి ఈ మూవీ లాంగ్ రన్ లో ఎంత వరకు కలెక్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారో కూడా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవార్ థ్యాంక్ యూ